అతి త్వరలో తమ కళ నెరవేరబోతోందని ఓబీసీ సహకారం అందుతుందని విజయనగరం జిల్లా శిష్టకర్ణ సంఘం అధ్యక్షుడు ఆనంద్ పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓబీసీ సహకారం అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు పొందటానికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. గత సంవత్సరం నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నాను. నేను ఈ సంవత్సర కాలం ఈ పదవిలో కొనసాగించడానికి కారణం మన యొక్క శిష్టకర్ణ బంధువులు, పెద్దలు, గౌరవులు అందరూ కూడా నాకు ఈ సహకరించిన పెద్దలందరి వల్ల నేను ఈ సంవత్సర కాలం పాటు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే నిన్న మన యొక్క సోషల్ మీడియాలో శ్రీ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పోలిమంది ఉమామహేశ్వర గారు ఎన్సీబీసీ వారిచే కేంద్ర ప్రభుత్వం వారికి జారీ చేసిన సిఫార్సు లేఖను మన యొక్క సోషల్ మీడియాలో వచ్చినందుకు అందుకు ప్రత్యేకంగా అతనికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఓబీసీ సాధనకి కృషి చేస్తున్న పెద్దలకి అందరికీ కూడా మా శిష్టకర్ణ సంఘం జిల్లాతో సంఘం తరపున వారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ శిష్టకర్ణ సంఘం వారికి ఈ ఓబీసీ సాధిస్తే చాలా ఉపయోగపడుతుంది. జాతి బంధువులకి, ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు కూడా ఓబీసీ వస్తే చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఇటీవల సిబిఎస్ఈ ఫలితాల్లో దేశంలో సాధించిన ప్రగతి సాధించిన వాటిలో మన వాళ్ళు జాతి బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఈ ఓబీసీ సాధించడం వల్ల ఎంతగానో భవిష్యత్తులో వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే నిన్న వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి మన శ్రీ అలాగే శ్రీకాకుళం నుంచి లీగల్ సెల్ అధ్యక్షుడిగా మన యొక్క జాతి బంధువు అయిన ప్రభుపాత్రుని చిరంజీవి గారు ఎన్నికైనందుకు వారికి కూడా మన జిల్లా శిష్టకర్ణ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.